हरे कृष्ण माता जी। हरे कृष्ण అందరికీ की ప్రతిరోజు నిత్యం భాగవతానికి అందరికీ స్వాగతం అండి. ప్రార్థన చేసుకుందాము. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జాయో ముదీరయే నష్ట ప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ. ఏ ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నేష్టికే. గ్రంథరా శ్రీమద్భాగవతం కీ జై. जय ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हरे मनोज कृष्ण माताजी. మీరు ఇప్పుడు చదివిన ప్రేయర్ దేంట్లో ఉంటుంది మాతాజీ? భాగవతంలో స్టార్టింగ్ లో ఉంటుందా? నారాయణం నరం చైవ. ఉంటుంది అనుకుంటా మాతాజీ, భాగవతము మొదటి స్కందములోనే మొదటి చాప్టర్ లోనే ఉంటుంది అనుకుంటా మాతాజీ। ఓకే మాతాజీ, చూస్తాను మాతాజీ. హరే కృష్ణ మాతాజీ మాతాజీ హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ మాతాజీ మాతాజీ హరే. అది ఇప్పుడు మీరు చదివింది 5వ స్కందం 288వ పేజీలో ఉంది మాతాజీ. ఓకే, 5వ స్కందంలో ఉందా మాతాజీ? 5వ స్కందం 288వ పేజీ. నష్టప్రాయేషు అభద్రేషు భద్రేషు ఓకే నిత్యం మాతాజీ భాగవత సేవ్య. అది ఓకే ఓకే, మాతాజీ. 288వ పేజీ, 5వ స్కందం. 288వ పేజీలో ఉంది మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. నేను ఓకే అది థ్యాంక్ అడుగుదాం యూ అనుకున్నాను, మాతాజీ. ముందే కనిపించింది మాతాజీ నాకు కూడా. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ హరే మాతాజీ కృష్ణ మాతాజీ ఇప్పుడు మనము 5వ స్కందంలో 13వ అధ్యాయంలో 6వ శ్లోకాన్ని చర్చిస్తున్నామండి. వచిద్వితోయా సరితోభియాతి వచిద్వితోయా సరితోభియాతి పరస్పరం చాలశతే నిరంధః పరస్పరం చాలశతే నిరంధః అసాధ్య దావం కచిదగ్ని తప్తో అసాధ్య అసాధ్య దావం దావం కచిదగ్ని క్వచిదగ్ని తప్తో తప్తో నిర్విద్యతే క్వచయక్లై హుతాసుః నిర్విద్యతే క్వచయక్లైరస్తాసుః. హరే కృష్ణ మంగతాయర్ మాతాజీ, మీరు మీనింగ్ చదవండి. రమేష్ ప్రభుజీ ఎన్నో శ్లోకం మాతాజీ, చదవండి మాతాజీ, మీనింగ్ చదవండి. ఎన్నో శ్లోకం మాతాజీ. 6వ శ్లోకం మాతాజీ, 13వ అధ్యాయం 6వ శ్లోకం. అది అర్థం కాలేదు చూశాను. సరే హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ. కొన్ని మాటలు బద్ధజీవుడు లోతులేనటి నదిలోకి దుముకుచుండును, మీద ఆహార కొరత వలన దాన గుణము లేనట్టు వారిని అన్నం అడుగును. ఒకప్పుడు దావానలను పోలిన కుటుంబానములచే సంతృప్తుడగును, మరొకప్పుడు ప్రాణ సమానముకు ధనమును విపరీతముకు పన్నుల పేరిట రాజులు కొల్లగట్టినప్పుడు విషాదగ్రస్తుడు అగును. హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ. చదవమంటారా? ఒక నిమిషం మాతాజీ, సరే. ఇక్కడ అంటే ఇప్పుడు మనము షాలో రివర్స్ ఉంటాయి చూడండి, పూర్తిగా డెప్త్ ఉండవు ఆ రివర్స్ లో. చూడ్డానికి ఏమో కొన్నిసార్లు డెప్త్ అనిపిస్తుంది, లోతుగా అనిపిస్తుంది, కానీ అవి పూర్తిగా షాలో రివర్స్ అనమాట. అలాంటి నదులలోకి మనము ఏదైనా ఈత కొట్టడానికి కానీ స్నానం చేయడానికి కానీ దూకామనుకోండి, ఏం జరుగుతుందంటే అక్కడ నది లోతుగా ఉండకపోవడం వలన అక్కడ బండరాళ్ళు తగిలి ఎక్కువగా కాళ్ళకి చేతులకి మనకి దెబ్బలు తగలొచ్చి, ఒక్కొక్కసారి ఎముకలు కూడా విరగొచ్చు అనమాట. దాన్ని మనకి భౌతికమైన లోకంలోని పరిస్థితులతోని పోల్చుతున్నారు. ఏ విధంగా ఉంది వాళ్ళ పరిస్థితి అంటే, ఇప్పుడు మనము భౌతికంగా చూడొచ్చు, దీన్ని ఆధ్యాత్మికంగా కూడా చూడండి, చూడొచ్చండి. భౌతికంగా చూస్తే ఏంటి అంటే, భౌతికంగా చూస్తే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, హరే కృష్ణ అండి, మిగిలిన వాళ్ళందరూ ఇంట్లో ఉండాలి. ఒక్క నిమిషం మాట. అయితే ఈ భౌతికమైన పరిస్థితుల్లో ఈ ధనంని ఎక్కువగా ఈ ధనాన్ని కొల్లగొట్టడానికి చుట్టూ ఉన్న కుటుంబ సభ్యులు కానీ ఈ ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వం అనేది ఒకప్పుడు లాగా కాదనమాట. ఒకప్పుడు పన్నులు కూడా ఎవరికైనా పన్నులు వేసినా కానీ ఆ పన్నులు కూడా అది ఏమంటారండి, రీజనబుల్ గా ఉండే అనమాట.
అయితే ఇప్పుడు ఆ పన్నులు ఎలా ఉన్నాయంటే అతిగా పన్నులు ఇచ్చే కట్టే వాళ్ళని అతిగా మనని పీడిస్తున్నారన్నమాట ప్రభుత్వం కూడా. అలాంటి పరిస్థితులు ఈ ఇప్పుడు ఇలాంటి నదితోని పోలుస్తున్నారన్నమాట. ఆ వాళ్ళు అనవసరంగా ఎక్కువగా ఈ భౌతికమైన లోకవాసుల్ని ఇబ్బంది పెడుతున్నారు. దాన్ని మనం భాష్యంలో చాలా విశ్లేషిస్తారు ప్రభుపాదుల వారు. చూద్దామండి, రమేష్ ప్రభుజీ చదవండి ప్రభుజీ. हरे कृष्ण माताजी दंडवत प्रणाम। हरे कृष्ण ऑल वैष्णव डिवोटीज प्लीज एक्सेप्ट मी अम्बलगोसिन प्रभुजी श्री माताजी। भाष्यम भाई श्री प्रभुपाद जय श्री प्रभुपाद। सूर्य तापमुचे वेड़ेक्किनप्पुडु मनिषि उपशमनार्थमु नदिलोनिकि दुमुकुचुंडुनु कानी आ नदी दादापुगा एंडिपोयि नीरु लोतुगा लेनप्पुडु आ विधमुगा दुमुकुट वलन अतडु एमुकुलु विरगुट्टुकोनुचु బద్ధజీవుడు ఎల్లప్పుడూ దుఃఖ పరిస్థితుల్లోని ఎదుర్కొని చుండును. మిత్రుల సహాయమును బడియుటకు అతడు చేసిడి యత్నము అచ్చము ఎండిన నదిలో దుముకుటనే పోలును. అట్టి కార్యముచే అతడిట్టి లాభమును బడియబోడు, కాని ఎముకలను మాత్రము విరగొట్టుకొనును. ఒకప్పుడు అతడు ఆహార కొరత వలన దుఃఖితుడై దానమివ్వగల శక్తి గాని దానమిచ్చడి బుద్ధి గాని లేనట్టి మనిషిని యాచించుచుండును. మరొకప్పుడు అతడు దావానాళంతో పోల్చబడిన సాంసారిక జీవనమున అనగా సంసార దావాన నలలి డలోక నిలిచియుండును. ప్రభుత్వం పన్నుల భారము మోపినప్పుడు మనుషుడు మిక్కిలి విషాదగ్రస్తుడగును. అధికమైన పన్నుల కారణమున అతడు ఆదాయము వివరములను దాచిపెట్టుట జరుగును. కానీ అతడెంతగా యత్నించినను బలవంతులు అప్రమత్తులనైనా ప్రభుత్వాధికారులు ఆ ధనమును ఏదో ఒక విధముగా తీసివేసుకునెదురు. దానితో బద్ధజీవుడు మిగులు చింతాక్రాంతుడగును. ఈ విధముగా జనులు ఈ భౌతిక జగత్తు నందే సుఖవంతులగుటకు యత్నించుచున్నారు. కానీ అది దావానాళమున సుఖమును బడియుటకు యత్నించుట వంటిదే. హరే అరణ్యమునకు పోయి కృష్ణ ప్రియ ఎవ్వడును కృష్ణ ప్రభుజీ, ఇక్కడ ఏం చెప్తున్నారండి, ముఖ్యంగా మనకి మనము దీన్ని ఆధ్యాత్మికంగా చూసుకుంటే ఎలా చూడొచ్చు అంటే, ఈ మామూలుగా ఈ భౌతికమైన లోకంలో ఈ జీవులు పడే ఇబ్బందుల్ని చూస్తూ ఎవరంటే వాళ్ళు ఈ ఇబ్బంది పడే ఈ లౌకికమైన లోక వాసులు అందరూ కూడా చాలా ఈ ఇబ్బంది పడే వాళ్ళని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారన్నమాట. ఎలా అంటే మనం చూస్తే మనకి వీళ్ళని సూడో గురువులు అంటారు. సూడో గురువులు అంటే వాళ్ళు సరైన గురువులు కాదనమాట. ఆ గురువుల ఎక్కువగా ఎలా చేస్తున్నారంటే, ఈ బద్ధజీవులకి ఏ విధంగా వాళ్లకు ఆసరా చూపించపోగా భగవద్ధామానికి చేరే మార్గం చూపించకుండా వాళ్ళు ఇంకా వీళ్ళని వీళ్ళ భయాలని వీళ్ళ అపోహలని వాళ్ళు క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారనమాట. సరైన మార్గం చూపించకుండా ఇంకా ఎక్కువ భౌతికమైన పరిస్థితులు ఇంకా దిగజారిపోయే పరిస్థితులకి నెట్టేలా చేస్తున్నారు ఈ భౌతికంగా ఉన్న ఆధ్యాత్మిక గురువులమని మేము చెప్పుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. దానివల్ల ఇంకా ఇప్పుడు వీళ్ళు పడే పరిస్థితులకి ఇంకా దిగజారిపోతుంది. వాళ్ళు ఆల్రెడీ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఆ ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళ గురించి పట్టించుకొని వాళ్ళకి సరైన మార్గాన్ని చూపించే వారికంటే వాళ్ళకి తప్పుడు మార్గాన్ని, లేకపోతే తప్పుడు మార్గమే కాకుండా ఇంకా ఈ మార్గం మీరు పాటించండి, మీరు ఇంకా తొందరగా దేవుణ్ణి చేరుకోవచ్చని షార్ట్ కట్ మెథడ్స్ ఎక్కువగా చూపించారనమాట. అంటే అడ్డదారులను చూపిస్తూ ఉంటారు. వీటిని ఎవరు పాటిస్తూ ఉంటారంటే, ఎక్కువగా ఈ భౌతికమైన లోకంలోంచి ఇబ్బందుల నుంచి బయట ఎలా పడాలి అని మార్గం తెలియని వాళ్ళు, ప్రతి చిన్నదానికి ఎక్కువగా భయపడే వాళ్ళు, వాళ్ళ మీద వాళ్ళు నమ్మకం లేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఈ అబద్ధపు గురువుల వైపు వెళ్తూ ఉంటారనమాట. ఆ విధంగా భౌతికమైన లోకంలో జీవుల యొక్క పరిస్థితి ఉందన్నమాట. నెక్స్ట్ చదవండి ప్రభుజీ. ఈ విధముగా జనులు భౌతిక జగత్తునందు సుఖవంతులగుటకు యత్నించుచున్నారు. కానీ అది దావానాళమున సుఖమును బడియగుడు యత్నించుట వంటిదే. అరణ్యమునకు పోయి ఎవ్వడును నిప్పు పెట్టిన అవసరం లేదు. దావాగ్ని దానంతట అదే రగులు కొనగలదు. అదే విధముగా కుటుంబ జీవనమున లేదా ప్రాపంచిక జీవనమున ఎవ్వడును దుఃఖభాగుడు కాగోరుడు. కానీ ప్రకృతి నియమములచే దుఃఖము కష్టములు ప్రతి ఒక్కరిపై బలవంతముగా వచ్చిపడును. అన్యుల పోషణపై ఆధారపడు అనునది అతి నీచమైనది. కనుకనే వైదిక విధానం అనుసరించి ప్రతి ఒక్కరూ స్వతంత్రత జీవనమును గడపవలెను. కేవలము శూద్రులే స్వతంత్రముగా జీవించుటకు అసమర్థులు. పోషణార్థం వారు అన్యులను సేవించవలసియే యుండును. కలో శూద్ర సంభవ అని శాస్త్రములలో చెప్పబడినది. ఈ కలియుగమున
దేహ పోషణార్థము ప్రతి ఒక్కడు అన్యుల దయపై ఆధారపడి ఉండును. కనుక ప్రతి ఒక్కడు శూద్రుడే. కలియుగమున ప్రభుత్వం ప్రజలపై విపరీతముగా పన్నుల భారమును మోపిననియు, కాని దానికి సమానముగా వారికి లాభము చేకూర్చుదనియు భాగవతమునందలి ద్వాదశ స్కందమున తెలుపబడినది. అనావృష్ట వినాజక్షంతి దుర్భిక్ష కర పీడితాహ. ఈ యుగమున వర్షాభావం కూడా ఉండును. అందువలన ఆహార కొరత ఏర్పడును. ప్రభుత్వ పన్నులు భారముచే జనులు పీడితులగుదురు. దానిచే జనులు శాంతిమయ జీవనమును గడిపడి యత్నములను మానివేసి ఇల్లు వాకిలిని వదిలి నిరాశతో అడవులకు చెనుదురు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇక్కడ మనకి ఈ భౌతికమైన లోకంలో రాజులు అని చెప్పుకునే ప్రభుత్వ పెద్దలు ఏ విధంగా ఉన్నారు అంటే అతిగా పన్నులు వసూలు చేస్తున్నారన్నమాట. ఈ అతిగా పన్నులు వసూలు చేయడం వలన ఈ ఏం చేస్తున్నారు ఈ భౌతికమైన లోకవాసులు, ఈ పన్నులని అతిగా ఉన్న పన్నుల్ని కట్టలేక ఏ విధంగా అయినా ఈ పన్నుని తప్పించుకుందామా అని చెప్పి అనేక అడ్డదారులను వెతుక్కుంటున్నారు. ఎందుకంటే మనము ఎంత సంపాదిస్తున్నామో అంతకు మించి అన్ని రూపాల్లో పన్నుల్ని వసూలు చేస్తే ఆ జీవుడు ఎలా బ్రతకగలడు ఈ భౌతికమైన లోకంలో. అందుకని ఎన్ని అడ్డదారులు వెతుకున్నా ఈ ప్రభుత్వ పెద్దలు కూడా వదలట్లేదన్నమాట. ఇంకా వేరే మార్గంలో వాళ్ళని పీడిస్తూనే ఉన్నారు. ఆ విధంగా ఉంది పరిస్థితి. వాళ్లకు సంపాదించే కొంత డబ్బుని కొంత ప్రభుత్వ పెద్దలు పన్నుల రూపంలో తీసుకుంటున్నారు. వాళ్ళేమో ఈ మనము పడే ఇబ్బందుల్ని క్యాష్ చేసుకోవడానికి మన చుట్టూ ఉన్న వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బయట వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటే కుటుంబంలో పరిస్థితి ఎలా ఉందంటే కుటుంబంలో ఉన్న వాళ్ళు కూడా అనేక విధాలుగా ఆ కుటుంబ పెద్దని అనేక సుఖాల కోసమని అవసరాల కోసమని ఎక్కువగా పీడిస్తూ ఉన్నారన్నమాట. ఈ కుటుంబ పరిస్థితి ఇలా ఉంటే ప్రకృతి కూడా వాళ్ళని పీడిస్తూనే ఉంది. ఈ జీవుల్ని ఏ విధంగా పీడిస్తుందండి, ఈ ప్రకృతి కూడా సరైన సమయంలో మనకి వర్షాలు ఇవ్వకపోవడం వల్ల అందరికి ఆహార కొరత ఏర్పడుతుంది. ఆహార కొరత ఏర్పడితే ఏమవుతుంది, ప్రతి ఒక్క వస్తువుకు కూడా ధర అనేది బాగా పెరిగిపోతుంది. ఆ ధరని చెల్లించలేక కూడా చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారన్నమాట. ఈ లోకంలో ఇలాంటి లోకంలో ఉన్న ఏ జీవుడు కూడా ఏం చేస్తున్నాడంటే ఈ పరిస్థితుల్ని తట్టుకోవడానికి వాళ్ళు సొంతంగా తన కాళ్ళ మీద తను నిలబడడానికి ప్రయత్నం అనేది ఎవరు చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఎవరైనా చూడండి, ఒక చిన్న బిజినెస్ మొదలు పెడితే దానికి ఎన్ని రకాల పన్నులు కట్టాల్సి ఉంటుంది. అందుకని ఇవన్నీ తట్టుకోలేక ఏం చేస్తున్నారంటే అందరు కూడా ఎవరో ఒకళ్ళ దగ్గర ఉద్యోగం చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే ఎవరైనా వాళ్ళు బతకాలి అంటే ఇంకొకళ్ళ మీదనే ఎక్కువగా, ఇంకొకళ్ళ మీద దయా దాక్షిణాల మీద ఎక్కువగా ఆధారపడి ఉన్నారన్నమాట. ఆ పరిస్థితిని ఏమంటున్నారంటే ఇక్కడ కలౌ శూద్ర సంభవః, అంటే కలియుగంలో అందరూ శూద్రులతోనే సమానం. అంటే అందరూ కూడా ఒకళ్ళ కింద పని చేస్తూ ఆ ఉద్యోగం చేస్తూనే బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ఉంది భౌతిక లోకంలో ఈ కలియుగంలోని జీవుడి యొక్క పరిస్థితి అని మనకి ఇక్కడ వివరిస్తున్నారన్నమాట ఆరో శ్లోకంలో. హరే కృష్ణ అండి. ఏడవ శ్లోకం చూద్దాము. శూరై త్రుతస్వ కచ నిర్విన్న చేతాః. శోచన్ విముహ్యం నా పయాతి కష్మలం. క్వచిచ్చ గంధర్వపురం ప్రవిష్టః. ప్రమోదతే నిర్వృతవన్ ముహూర్తం. అన్నపూర్ణ మాతాజీ మీరు తాత్పర్యం చూడండి, శ్రీదేవి మాతాజీ మీరు భాషించండి. ఉన్నతుడు బలవంతుడు నైన వానిచే ఓడింపబడి లేదా కొల్లగొట్టబడి జీవుడు కొన్నిసార్లు తన సమస్త సంపత్తులను కోల్పోవును. అంతటా అతడు దుఃఖభాగుడగును. తనకు కలిగిన నష్టమునకు విలపించుచు అతడు కొన్ని మార్లు అచేతనుడగును. ఒకప్పుడు అతడు గంధర్వ నగరమును ఊహించి దానిలో కుటుంబ సభ్యులను మరియు సంపత్తులను కూడి సుఖముగా వసింపగోరును. అది సాధ్యపడినచో
తాను పరమ సంతష్టుడు అయినట్లు అతడు భావించును. కాని ఆ నామమాత్ర సుఖము కేవలము క్షణ మాత్రమే యగును. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఎలా ఉన్నారండి, బలవంతులు అయిన వారిచోని కొల్లగొట్టబడుతున్నాడు జీవుడు. అలానే కాకుండా ఆయనకు జరిగిన నష్టాలకి ఎప్పుడు విలపిస్తూ ఉంటాడు. ఆ విలపిస్తూ ఈ భౌతికమైన ఈ లోకంలోని కష్టాలన్నిటిని కూడా అనుభవించలేక మొత్తము చూసిందంతా కూడా ఆయన కొంచెం ఊహాలోకంలో బ్రతుకుతూ ఉంటాడు అన్నమాట. నిజాన్ని జీర్ణించుకోలేకుండా ఆ నిజాన్ని అబద్ధంగా ఊహించుకొని ఊహాలోకంలో బ్రతుకుతూ ఉంటాడు. అదే మనకి ఇక్కడ గంధర్వ లోకంతో పోలుస్తూ ఉన్నారన్నమాట. అయితే ఆ ఊహ అనేది ఎలా ఉంటుందంటే, ఈ కుటుంబ సభ్యులతోని నాకున్న సంపత్తులతోని నేను సుఖంగా నా జీవితాంతం నేను ఇక్కడే ఉండిపోతాను అనే ఒక ఊహలో బ్రతుకుతూ ఉంటాడు. కానీ ఆ నామమాత్ర సుఖము కేవలం క్షణ మాత్రమే అని తరువాత ఆయన తెలుసుకుంటాడన్నమాట. భాష్యం చదవండి మాతాజీ. భాష్యం గంధర్వపురము అను పదము. హరే కృష్ణ మాతాజీ, నన్ను చదవన్నారు కదా, చదవండి. హరే కృష్ణ. భాష్యము గంధర్వపురం అను పదము ఈ శ్లోకమున ప్రధానమైనది. అరణ్యమున ఒకప్పుడు ఒక పెద్ద భవంతి గోచరించవచ్చును, అది ఆకాశహర్మ్యమని పిలువబడును. అట్టి భవంతి మనిషి ఊహాకల్పనమే గాని నిజమునకు ఉండబోదు, అది గంధర్వపురం అని పిలువబడును. భవాటవిలో బద్ధజీవుడు కొన్ని మార్లు పెద్ద పెద్ద భవంతులను నింగినంటు మేడలను ఊహించుచు అట్టి విషయములతో తన శక్తిని వృధాపరచును. ప్రశాంతముగా తన కుటుంబముతో పాటు దాని ఎందు జీవించవలనని అతడు ఆశించును. కాని ప్రకృతి నియమములు దానికి అనుమతింపవు. అట్టి భవంతులలో ప్రవేశించి అతడు తాను సుఖిననుచు తలపోయును. ఆ సుఖము తాత్కాలికమే అయినను అతడు ఆ భావనను పొందియుండును. అతని ఆ సుఖము కొన్ని సంవత్సరముల పాటు కొనసాగవచ్చును. కాని భవన యజమాని మృత్యు సమయమున ఆ భవంతిని వీడవలసి వచ్చేడి కారణమున చివరకు అంతయు నశించిపోగలదు. ప్రాపంచిక వ్యవహారమే ఇట్లుండును. అట్టి సుఖమును విద్యాపతి ఎడారిలో ఒక చుక్క జలము పడినప్పుడు కలిగిన సుఖముతో పోల్చెను. సూర్యతాపముతో ఎడారి అమితముగా వేడెక్కిండును. కానీ ఉష్ణోగ్రతను మనము తగ్గింపగోరుదుమేని పెద్ద మొత్తంలో జలము అవసరమగును. ఒక్క నీటి చుక్కతో ఏమి ప్రయోజనం సిద్ధింపగలదు? నిక్కముగా నీటిని నీటికి విలువ ఉన్నప్పటికీ ఒక నీటి చుక్కతో ఎవడునూ ఎడారి ఉష్ణోగ్రతను తగ్గింపలేడు. ఈ భౌతిక జగత్తులో ప్రతి ఒక్కడును అత్యాశ కలవాడే. కానీ ఇచ్చట వేడి అత్యంత తాపకారముగానున్నది. ఈ విషయమున ఆకాశ హర్మ్యము లేదా గాలిమేడ ఏ విధముగా తోడ్పడగలదు? కనుకనే స్త్రీల విద్యాపతి తాటల సైకతే వారి బిందు సమా సుత మితర మణి సమాజే అని గానము చేసెను. కుటుంబము బంధువులు సంఘము వలన కలిగేడి సుఖము ఎడారి ఎందలి ఒక చుక్క జలముతో పోల్చబడినది. సుఖమనున్నది జీవుని విశేషాధికారము కనుక ప్రపంచమంతయు సుఖ యత్నములోనే తలమునకలై ఉన్నది. కాని భౌతిక జగత్తులో సంపర్కం వలన దుర్భాగ్యవశాత్తు అతడు కేవలము జీవన సంఘర్షణ ఎందే మునుగును. కొద్ది సమయము వరకు అతడు సుఖవంతుడైనప్పటికీ బలవంతుడైన శత్రువు సమస్తమును కొల్లగొట్టవచ్చును. పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు అకస్మాత్తుగా వికారులైన సంఘటనలు ఎన్నియో కలవు. ఆయనను ఆ భౌతిక అస్తిత్వ స్వభావమే ఎటువంటిదనగా మూర్ఖజనులు ఇట్టి వ్యవహారములకే ఆకర్షితులై ఆత్మానుభూతి అనడి నిజమైన కార్యమును మరతురు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. లోకంలోని భౌతిక లోకంలోని జనుల యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే, ఈ అడవిలో మనము ఒక పెద్ద ఆకాశ హార్మ్యాన్ని ఒక పెద్ద భవంతిని ఒక రాజభవనం లాంటి భవనాన్ని మనము ఉండదు. ఒకవేళ ఉంది అని అనుకుంటే అది మన ఒక అపోహ మాత్రమే అన్నమాట. ఈ భౌతిక లోకంలోని జీవుడి యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే, ఈ భౌతిక లోకంలో ఎప్పుడు కూడా జీవుడి యొక్క ఆలోచనలు అలానే ఉంటాయి. ఎప్పుడూ పుట్టినప్పటి నుంచి కొంత ఊహ తెలిసినప్పటి నుంచి ఎవరైనా సరే నాకు ఒక పెద్ద ఇల్లు కావాలి, అది పెద్ద రాజభవనం లాగా ఉండాలి, దాంట్లో నాకు అన్ని వసతులు ఉండాలి, అది పెద్ద ఒక ఫామ్ హౌస్ లాగా ఉండాలి, అది ఎలా అక్కడ చుట్టుపక్కల ఏ ప్రదేశాలు ఉండకూడదు, మంచి వాతావరణం ఉండాలి అని చాలా మందికి ఒక ఊహల్లో తేలుతూ ఉంటారన్నమాట. అది అంత గొప్పగా చెయ్యలేక వాళ్ళకు వీలైనంతలో వాళ్ళు వాళ్ళ ఆశల సౌధాన్ని నిర్మించుకుంటారు.
కొంతమంది కొంతవరకు దాన్ని సాకారం చేసుకుంటారు. ఆ సాకారం చేసుకున్న దాన్ని ఎన్ని రోజులు అనుభవిస్తారండి? పిల్లలతోని భార్యతోని నేను ఎక్కువ రోజులు సంతోషంగా ఉండాలి అనుకుంటారు, కానీ అది కొన్ని రోజులు మాత్రమే. వాళ్ళకి తెలుస్తుంది ఇది కొంతకాలం మాత్రమే అని. తర్వాత ఇంకా కొన్ని విధాలుగా వాళ్ళు అపోహల్లో ఉంటారనమాట. ఎవరికైనా ఎవరికైనా వాళ్ళ ఇష్టమైన వాళ్ళు ఎవరైనా మరణించారనుకోండి, దగ్గరి వాళ్ళు, వాళ్ళే నాకు ఆ పుత్రులుగా జన్మించారు, వాళ్ళే నాకు మనవాళ్ళుగా జన్మించారు అని చెప్పి ఆల్రెడీ ఒక బంధాన్ని ఒక మోహాన్ని మనము వదిలించుకున్నాము. భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ పుట్టిన వాళ్ళ మీద అదే మోహాన్ని మళ్ళీ మనం కొనసాగిస్తూ వీళ్ళే నా తండ్రి అని వీళ్ళే నా తల్లి అని అదే పేరు పెట్టుకుని ఆ మోహాన్ని మళ్ళీ తర్వాత తరాలతో కూడా అదే మోహాన్ని మనము కొనసాగిస్తూ ఉంటాం అన్నమాట. అంటే ఏదో ఒక ఊహలో ఏదో ఒక మోహంలోనే బ్రతుకుతూ ఉంటాడు ఈ భౌతిక లోకంలోని జీవి. అయితే ఆయన పరిస్థితి ఎలా ఉంటుందంటే ఎడారిలో ఎంతో తాపం ఉంటుంది, ఎండ తీవ్రత తట్టుకోలేక ఓన్లీ తాగడానికే కాదు మొత్తం స్నానం చేయాలనిపిస్తుంది. అలా నీళ్లు ఎంత మీద పడితే అంత హాయిగా అనిపిస్తుంది అనమాట ఎడారిలో. అటువంటి ఎడారిలో ఉన్న ఒక జీవికి ఒక చుక్క నీటి బిందు వీస్తే ఆ ఒక చుక్కతోని అతడు ఏ విధంగా తన దాహాన్ని తీర్చుకోలేడు, ఏ విధంగానూ సంతృప్తి చెందలేడు. అదే విధంగా ఉందన్నమాట భౌతిక లోకంలోని జీవుడి యొక్క పరిస్థితి. ఆయన ఆ ఊహలేమో ఒక ఫామ్ హౌస్ లెవెల్లో ఉంటే ఆచరణ ఎలా ఉంది అంటే ఒక ఒక పూర్తిగా ఏమంటారండి పూర్తిగా ట్రాఫిక్ జామ్ లో, లేకపోతే చుట్టూ బిల్డింగ్లే, ఆ మధ్యలో ఒక పెద్ద బిల్డింగ్ లో మధ్యలో ఒక చిన్న అపార్ట్మెంట్ అనమాట. బయట నుంచి మనము బయట నుంచి ఎక్కడి నుంచి ఒక్కర్లే, మెయిన్ రోడ్డు నుంచి వెళ్తూ మన బిల్డింగ్ ను మనమే చూసుకుంటే దూరం నుంచి అదొక అగ్గిపెట్టలాగా అనిపిస్తుంది. అదే మన ఆశల సౌధం. అలా ఉంది ఈ భౌతిక లోకంలోని జీవుడి యొక్క పరిస్థితి అనమాట. ఈ ఫామ్ హౌస్ లు ఈ లోకంలో ఆ ఊహల్లో తేలే వాళ్ళకి ఎప్పటికీ అది తీరదనమాట. ఒక చిన్న నీటి బిందువు ఎడారిలో ఉన్న వాళ్ళకి ఎలా దొరుకుతుందో ఈ భౌతిక లోకంలో మన ఫామ్ హౌస్ కూడా ఒక చిన్న అపార్ట్మెంట్. అలాంటి పరిస్థితి ఉంది ఈ భౌతిక లోక వాసులకి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఉంటూ నేను సంతోషంగా ఉన్నాను అని ఆ భ్రమల్లోనే బ్రతుకుతూ ఉంటారు. ఇది భ్రమల్లో ఉన్న వాళ్ళకి ఆ కాస్త భ్రమ కూడా కొన్నిసార్లు తలకిందులయ్యి వాళ్ళకి వ్యాపారంలోనో ఉద్యోగంలోనో ఏదో విధంగా నష్టపోయి ఆ ఉన్న కొంచెం కూడా పోగొట్టుకొని వాళ్ళ పరిస్థితిని తలకిందులుగా అయ్యే విధంగా కూడా చాలా మంది ఉంటారు. మొత్తం పూర్తిగా పరిస్థితి కూడా కొంతమందిది మారిపోతుంది. ఈ విధమైన ఈ ఊహల్లో ఈ ఊహల్ని సాకారం చేసుకోవడంలోనే ఉండి జీవుడు ఏం చేస్తున్నాడంటే పూర్తిగా ఆత్మానుభవాన్నే మర్చిపోతున్నాడు. అంటే అసలు భగవంతుడు ఉన్నాడని, ఆయన ధామానికి మనం చిరిగి వెళ్ళాలి, మనం ఆయన చేరుకోవడమే మన జీవిత లక్ష్యము అని అసలు అది విషయమే ఆ జ్ఞానమే ఉండట్లేదు. ఆ జ్ఞానం ఉన్నవాళ్ళు కూడా దాన్ని సాధించడానికి ఎంతో కష్టపడుతూ ఉన్నారు. ఏంటి 8వ శ్లోకం చూద్దాము. చలన్ క్వచిత్ కన్న కశర్కరాంగ్రి పదే పదేభ్యంతర వహ్నినార్దితః కౌటుంబిక కృత్యతి వైజనాయ ఉప్పల లక్ష్మి మాతాజీ మీరు తాత్పర్యండి. హరే కృష్ణ. లక్ష్మణ్ స్వామి తరపుజీ మీరు భాషించారు. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. కొన్ని మార్లు వణిజుడు వనమనందు పర్వతములను కొండలను ఎక్కగోరినను యోగ్యమగు పాదరక్షలు లేని కారణమున రాళ్ళు ముళ్ళు గుచ్చుకొని తీవ్ర బాధకు గురి అవును. మిగిలిన కుటుంబాసక్తుడైన వ్యక్తి కొన్ని మార్లు ఆకలిచే పీడితుడై ఆ దుర్భర స్థితి వలన కుటుంబ సభ్యులపై కోపం చూపుచుండును. హరికృష్ణ మాతాజీ.
హరే కృష్ణ మాతాజీ, ఈ భౌతిక లోకవాసుల్లో ఏ విధంగా ఉన్నాయండి కుటుంబంలోని ఆ కుటుంబ సభ్యుల కోరికల్ని వాళ్ళ అవసరాలని తీర్చలేక ఆ జీవుడు ఇబ్బంది పడుతూ ఉంటాడు అనమాట. ఎలా అంటే ఒక అడవిలోకి వెళ్ళిన ఒక జీవి ఏ విధంగా మన ప్రదేశాన్ని ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళాలి అంటే ఒక కొండలను ఎక్కడము, గుట్టలను ఎక్కడము, లేకపోతే లోయల్ని దాటడము, అది ఎంత కష్టంగా ఉంటుందండి. అప్పుడు వాళ్ళకి సరైన ఆహారం ఉండదు, సరైన నీళ్లు ఉండవు. అలాంటి పరిస్థితుల్లోనే వాళ్ళు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఆ ప్రయాణం చూడ కూడా చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి ప్రయాణంలో ఎవరైనా ఏమైనా మందలించినా మాట్లాడినా వాళ్ళకి చాలా కోపంగా ఉంటుందన్నమాట. ఈ భౌతికమైన లోకల్లో కూడా అంతే. కుటుంబంతోని, కుటుంబ ఆసక్తులతోని, కుటుంబ బంధాలతోని పీడింపబడే వ్యక్తి కూడా ఆ వాళ్ళ అవసరాలన్నీ తీర్చలేక కొన్నిసార్లు వాళ్ళ మీద కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు అన్నమాట. ఎందుకంటే ఆయన పరిస్థితి కూడా అనేక విధాలుగా, అనేక చుట్టుపక్కల బయట సమాజంలో కూడా అనేక సమస్యలతో పీడింపబడుతూ ఉంటాడు. తన శక్తికి మించి కూడా కొన్నిసార్లు చెయ్యలేక, ఇవన్నీ తీర్చలేక కుటుంబ సభ్యుల మీద కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు అన్నమాట. హరే కృష్ణ లక్ష్మణ్ రావు, లక్ష్మణ్ రావు గారు చదువుతారా? ఏరాశ కలిగిన బద్ధజీవుడు ఈ భౌతిక జగత్తునందు తన కుటుంబమును గూడి పరమసుఖవంతుడు కాగోరును. మనమునందు రాళ్ళు ముళ్ళు నిండినట్టి కొండనెక్కగోరడి పాదునితో అతనిని పోల్చవచ్చును. కడిచిన శ్లోకం తెలుపబడినట్లు సంగము, బంధుత్వము, ప్రేమ వలన కలిగే సుఖము ఎడారియందు నీటి బొట్టు వంటిది. ఎవరైనా సంగమునందు గొప్పవారు బలవంతుడు కాగోరినప్పుడు అది కంటమగు, కంటకమగు కొండని పుట యత్నించే యోగము. విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు మనిషిని కుటుంబంలో ఎత్తైన కొండతో పోల్చేది, కుటుంబ సభ్యులు సాంగత్యం సుఖవంతుడు అనేట ఆమెతో ఆడుకున్నవాడు కంటక హరే కృష్ణ ప్రభుజీ చెప్తారు మాతాజీ ఏదో. హరే కృష్ణ చదవండి మాతాజీ. హరే కృష్ణ. కుటుంబ సభ్యులను సాంగత్యము సుఖమంతుడగుట అనుచు ఆకలి కొన్నవాడు కంట ప్రాయమగు కొండనిప్పుడు యత్నము కాగలదు. కుటుంబ సభ్యులను సంతృప్తపరచుటకు సకల యత్నములను జరుగుతున్నప్పటికీ 99.9% జనులు కుటుంబ జీవనములను సుఖభాగములై ఉన్నారు. కుటుంబ సభ్యులు అసంతృప్తి పాశ్చాత్య దేశంలో నిజమున కుటుంబ జీవన విడాకులు తీసుకున్న సంఘటనలు అచట కోకులలుగా ఉంది. అసంతృప్తితో సంతానం తల్లిదండ్రులు విడిచిపోవచ్చుదురు. ఓకే అండి, హరే కృష్ణ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ముఖ్యంగా ఇందులో భౌతికమైన బద్ధజీవుడి యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే, ఏదైనా ఒక పని అది ఇప్పుడు మామూలుగా అవసరాలను తీర్చడమే కాకుండా కొన్నిసార్లు సెలబ్రేషన్స్ ఉంటాయన్నమాట. ఎలా ఉంటాయండి ఆ సెలబ్రేషన్స్? ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పుడు సెలబ్రేషన్ ఎలా చేస్తున్నారండి, మనం పుట్టినరోజు నుంచి పెళ్లి రోజు వరకు ఏ ఫంక్షన్ అయినా, ఏ పెళ్ళైనా, ఆ ఏ శుభకార్యమైనా ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఎన్నో విధాలుగా ఖర్చు పెడుతున్నారు. అంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు వాళ్ళ శక్తికి మించి ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ శక్తికి మించి ఖర్చు పెట్టడం వల్ల ఏం జరుగుతుంది, కొంతమందికేమో ఆ పరిస్థితి బానే ఉంది, కానీ కొంతమందికి ఈ పోల్చుకునే విధానం వల్ల ఎలా ఉంది అంటే, కొంతమంది పరిస్థితి అస్సలు బాగాలేదన్నమాట. వాళ్ళు తీర్చలేరు, కానీ ఈ కుటుంబ సభ్యుల కోరికల్ని తీర్చాలి. అయ్యో, కుటుంబంలో సమాజంలో మనకి పేరు ప్రతిష్టలు ఉండాలి, మనం కూడా అన్ని సెలబ్రేషన్స్ బాగా చేసుకుంటున్నాం, శుభకార్యాలను చూపించుకోవాలి. అందుకని ఏం చేస్తున్నారు, ఒకళ్ళని చూసి ఒకళ్ళు చేస్తూ ఉన్నారు. అయితే ఇలాంటి భోగ కార్యక్రమాలన్నీ కుటుంబ సభ్యుల యొక్క ని పోషించలేక వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే, మొత్తం కూడా ఈ
తీర్చడానికేమో నేను తీర్చలేను అని చెప్పలేడు, అలా అని వదిలేసుకోలేడు. అందుకని శక్తికి మించి చేస్తూ ఈ కుటుంబ సభ్యుల మీద ఆ ఫ్రస్ట్రేషన్ అంతా చూపిస్తారు అనమాట, కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ కోపాన్ని ప్రదర్శిస్తూ ఏం చేస్తూ ఉంటారంటే, కొన్నిసార్లు వీళ్ళ కోరికల్ని తీర్చలేక ఆ కుటుంబాన్ని వదిలిపెట్టి మొత్తం ఈ సంసారాన్ని వదిలిపెట్టి సన్యాసం తీసుకునే వాళ్ళు, అడవులకు వెళ్ళే వాళ్ళు, హిమాలయాలకు వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారనమాట. అయితే మనము అలాంటి అలా మనము వదిలి వెళ్ళే కంటే మనకి చెప్తున్నారనమాట, మన వర్ణాశ్రమ ధర్మ విధానం ఎలా ఉంది అంటే, అలా మీరు ఒక పరిస్థితి వచ్చి ఫ్రస్ట్రేషన్ వచ్చి కుటుంబాన్ని వదిలే కంటే, ఇంత వయసు వరకు నేను ఇక్కడ ఉండి తర్వాత మన కుటుంబ సభ్యులతోనే చర్చించుకొని మాట్లాడి ఆ కుటుంబ బాధ్యతలకి దూరంగా ఉండాలి. మనకి ఎవరికైనా 50 ఏళ్ళు అంటే 50 ఇయర్స్ వచ్చిన తర్వాత కుటుంబ బాధ్యతలు పూర్తిగా పిల్లలకి అప్పగించి వీళ్ళు కేవలం నామమాత్రంగానే చేస్తూ వాళ్ళు ఇంకా పూర్తిగా భగవంతుడి యొక్క ధ్యానంలో ఉండాలి. అది మనకి ఈ విషయాన్ని మనకి అనేక సార్లు మనకి భాగవతంలో వివరిస్తూ ఉన్నారన్నమాట. హరే కృష్ణ. సత్యవతి మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. విడాకు తీసుకుని సంఘటన వచ్చట కోకలుగా ఉన్న అసంతృప్తితో సంతానము తల్లిదండ్రులను విడిపోవచ్చును. ముఖ్యంగా కలియుగము నందు కుటుంబ జీవన విధానము తగ్గిపోయినది. ప్రకృతి నియమకారణమున ప్రతి ఒక్కడు స్వలాభాపేక్ష కలిగిన వాడే అగుచున్నాడు. కుటుంబమును పోషించగలిగినంతటి ధనము ఉన్నప్పటికీ పరిస్థితి ఏ విధంగా తయారైందనగా కుటుంబమును ఎవ్వరూ సుఖవంతులవ్వట లేదు. వర్ణాశ్రమ విధానం అనుసరించి మనుషుడు మధ్య వయస్సులో కుటుంబమును త్యజింపవలను. పంచాశోర్ధ్వం వనం వ్రజేత్. 50 ఏళ్ల వయస్సు వచ్చినంతనే అతడు గృహస్థ జీవనమును విడనాడి బృందావనమునకు లేదా ఏదేని వనమునకు విడలవలను. దీనిని భక్త ప్రహ్లాదునే ఉపదేశించను. శ్రీమద్ భాగవత్ 7.5.5 ఎందు తత్సాధుమన్యే సురవద్య దేహిన సదా సముద్విగ్న అధియా మసద్గతాత్ హిత్వాత్మపాతం గృహమంద కోపం పనంగతో యుద్ధరిమాశ్రయైతే. ఒక అడవి నుండి ఇంకొక అడవికి తిరుగుటలో ఎట్టి ప్రయోజనం లేదు. మనుషుడు నేరుగా బృందావనకేగి గోవిందుని ఆశ్రయించవలను. అది అతనిని సుఖభాగం చేయగలదు. కనుకనే అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘము బృందావనమున భవ్యమైన కృష్ణ బలరామ మందిరమును నిర్మించుచున్నది. సంఘ సభ్యులు ఇతరులు ఆధ్యాత్మిక వాతావరణం ముందు ప్రశాంతంగా జీవించుటకే ఆ నిర్మాణం కొనసాగుచున్నది. మనిషి ఆధ్యాత్మిక జగత్తును చేరుటకు అది తోడ్పడగలదు. కౌటుంబిక పృథ్వై జనాయ అను పద్యపాదము కూడా ఈ శ్లోకమున ప్రధానమైనది. ఇంటి పెద్ద మనస్సు అనేక విధములుగా కలతకు గురి అయినప్పుడు భార్యాపిల్లపై క్రుద్ధుడగుచు తన కసిని తీర్చుకొనుచుండును. భార్యాపిల్లలు సహజముగా ఇంటి పెద్దపై ఆధారపడి ఉందరు. కానీ కుటుంబం సక్రమంగా పోషింపజాలక అతడు మానసిక క్లేశములకు గురి అయి అనవసరంగా ఇంటి వారిని నిందించుచుండును. అచ్చిన్న ధార ద్రవిణ యాస్యంతి గిరి కారణం అని శ్రీమద్ భాగవత్ 12.2.9 నందు తెలపబడినది. కుటుంబ జీవనంతో విసిగి చివరి కథకు విడాకుల ద్వారాను మరి ఒక పద్ధతి కుటుంబమునకు దూరమగును. మనుషుడు చివరకు సంసారం విడవలసియే తినచో మొదటినే ఎందరి కథలు ఉద్దేశపూర్వక విడవకూడదు. బలవంతంగా విడిపోవట కనను క్రమంగా విడిచివేయట ఉత్తమమే కదా. బలవంతంగా విడవలసి వచ్చుట ఎవ్వరిను ఆనందంగా కలిగింపదు. కనుక మనుషుడు ఒక వయసు రాగానే పరస్పరం చర్చించుకొని కానీ వేద నిర్దేశం అనుసరించి కానీ కుటుంబ వ్యవహారములకు దూరమై శ్రీకృష్ణునిపైనే పూర్తిగా ఆధారపడవను. దాన్నే జన్మ సార్థకమగును. దానిచే జన్మ సార్థకమగును. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ చెప్తున్నారు, ఎవరైనా సరే మనము కుటుంబానికి దూరంగా ఉండడం, ఈ కుటుంబంలోని ఆ కుటుంబ సభ్యుల యొక్క అవసరాలని తీర్చలేని పరిస్థితిలో బద్ధజీవుడు ఉన్నాడనమాట. ఏ విధంగా అంటే, ఇప్పుడు బయట చూస్తేనేమో అన్ని విధాలుగా అతనికి సమస్యలే, ఈ కుటుంబాన్ని పోషించలేని పరిస్థితుల్లో ఉన్నాడు, వాళ్ళ భౌతికమైన కోరికలన్నీ తీర్చలేని పరిస్థితిలో ఉన్నాడు. అలాంటప్పుడు ఏం చేస్తాడంటే, ఆయన నిస్సహాయ స్థితిని ఆయన తట్టుకోలేక ఆ నిస్సహాయ స్థితిని ఎవరికి చెప్పలేక అనవసరంగా కుటుంబ సభ్యుల్ని నిందిస్తూ ఉంటాడనమాట. ఎందుకంటే వాళ్ళు ఆయన మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి వాళ్ళ మీదనే తన ఫ్రస్ట్రేషన్ ని చూపిస్తూ ఉంటాడు. ఆ విధంగా ఉన్నాడు బద్ధజీవుడు. అయితే ఇలా కుటుంబ సభ్యులతో నిరంతరం గొడవ పడుతూ ఉండడం కంటే
ఒకసారి నేను గొడవ పడతాను, గొడవ పడి తర్వాత పూర్తిగా కుటుంబానికి దూరం అవుతాను, లేకపోతే నిరంతరం గొడవ పడుతూ నాకు ఈ భార్య పిల్లలతోనే అసలు సమస్య అని చెప్పి ఈ భార్య పిల్లల్ని వదిలేసి ఇంకొక వాళ్ళని చూసుకోవడము, ఇంకొక వాళ్ళతో సంబంధం పెట్టుకోవడము, అంటే ఏదో ఒక విధంగా తన పరిస్థితిని కప్పిపుచ్చుకోవడానికి తప్పించుకోవడానికి వేరే పరిస్థితిని ఎత్తుక్కుంటూ ఉంటాడు అన్నమాట. అలా చేయడం కంటే మనము ఒకటేసారి వదలం కంటే మనం ఏ విధంగా చేయాలని చెప్తున్నారంటే క్రమమాత్రంగా కొంత కొంతగా మన బాధ్యతలన్నింటినీ కూడా తగ్గించుకుంటూ అవి పూర్తిగా పిల్లలకి అప్పచెప్పి తరువాత పూర్తిగా రిటైర్ అవ్వాలి. రిటైర్ అయ్యి మనకి ఏం చెప్తున్నారండి, అదే మనం ఇప్పుడైతే రిటైర్మెంట్ అంటున్నాం. మామూలుగా మన వైదిక శాస్త్రం ప్రకారం ఏమంటారంటే వానప్రస్థం స్వీకరించాలి. వానప్రస్థం స్వీకరించి ఎలాంటి ప్రదేశాలకు వెళ్ళాలంటే బృందావనము, మధుర, ద్వారకా లాంటి ప్రదేశానికి వెళ్ళి అక్కడ మనము మన మన మిగిలిన జీవితాన్ని గడపాలి. దానికోసమే ఈ భాష్యం రాసేటప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు బృందావనంలో కృష్ణ బలరామ మందిరాన్ని నిర్మిస్తూ ఉన్నారన్నమాట. మనం బృందావన్కి వెళ్తే ఫస్ట్ మన ఇస్కాన్ మందిరం ఉంది, అక్కడ కృష్ణ బలరామ మందిరము చాలా బాగుంటుంది. మిగిలిన మందిరాలు కూడా చాలా ఉన్నాయి. ఆ మందిరాలన్నీ కూడా గోస్వాములు నిర్మించినవి. ఆ కృష్ణ భగవానుడి యొక్క మనవడైన ఆయన వజ్రనాభుడు నిర్మించిన మందిరాలు ఉన్నాయి. ఆ మందిరాలన్నీ కూడా పురాతనమైనవి అన్నమాట. ఈ మధ్య కాలంలో మనము కట్టింది అంటే, ఈ మధ్య కాలం అంటే అది మేబీ ఒక 40 ఇయర్స్ బ్యాక్ అనమాట, అప్పుడు కట్టారు ఈ కృష్ణ బలరామ మందిరము. అది కూడా మనకి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది ఆ వానప్రస్థం స్వీకరించి అక్కడ జీవనాన్ని కొనసాగించడానికి. అక్కడికి వెళ్తే చాలా మంది భక్తులు ఉంటారండి బృందావనంలో, పూర్తిగా అక్కడే శేష జీవితాన్ని గడుపుతూ మనం కృష్ణ సేవలో ఉండేవాళ్ళు. అయితే ఈ భౌతికమైన పరిస్థితిలో ఇప్పుడు మనం అక్కడికి వెళ్లకున్నా కానీ ఇక్కడే ఉన్నా కానీ బాధ్యతల్ని తగ్గించుకొని వీలైనంతగా కృష్ణ సేవలో మనం ఉన్న ప్రదేశంలోనే ఉండొచ్చు, మందిరానికి వెళ్ళొచ్చు, అక్కడ సేవ చేయొచ్చు, దగ్గరలో మనకు ఉన్న వైష్ణవులకి సేవ చేయొచ్చు, కృష్ణ సేవలో పాల్గొంటూ ఉండాలన్నమాట ప్రతి ఒక్కళ్ళు కూడా. ఆ విషయాన్ని మనము, ఇది బలవంతంగా నేను బయటికి వెళ్తాను, నేను ఇన్ని వదిలేసి అడవికి వెళ్తాను అంటే ఎలా ఉంటుందంటే పరిస్థితి, ఒక అడవి వదిలి ఇంకొక అడవికి వెళ్ళినట్టు ఉంటుంది అన్నమాట. అలా మనం వెళ్ళకూడదు. మనము మనంతట మనముగానే మన బాధ్యతల్ని తగ్గించుకొని పూర్తిగా భగవంతుడి సేవలో నిమగ్నం అవ్వాలి. అప్పుడే మనం అనుకుంటాము మనం ఎంత బాధ్యతలు తీసుకొని భౌతికమైన లోకంలో ఉంటే అంతగా మనం సంతోషిస్తాము అని. కానీ అలా ఎప్పుడు కూడా సంతోషంగా ఎవరు ఉండలేరన్నమాట. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అంటే అందువల్లనే పరిస్థితి ఎక్కువగా దిగజారుతూ ఉంది. ఇప్పుడు 60 ఏళ్ళు వచ్చినా 70 ఏళ్ళు వచ్చినా పెద్దవాళ్ళు ఇంకా కుటుంబంలో నా మాటే చెల్లాలి, అందరూ నా మాటే వినాలి అనుకునే పరిస్థితుల్లో ఉండబట్టే ఎక్కువగా కుటుంబంలో గొడవలు అవుతూ ఉన్నాయి. ఒకవేళ నీకు 50 ఏళ్ళు వచ్చేలోపు నువ్వు పిల్లలకు పెళ్లి చేసి మొత్తం బాధ్యతలు వాళ్ళకి ఇచ్చేసి నువ్వు ఎంతవరకు అవసరమో నువ్వు అంత ఉంచుకొని నీ పనులు నువ్వు చేసుకుంటే ఎవరు కూడా నీతోని గొడవ పడరు, నువ్వు కూడా గొడవ పడాల్సిన అవసరం లేదు నీ పిల్లలతోని. నాకే పెత్తనము, నేను చెప్పింది అందరు వినాలి అనే పరిస్థితిలో ఎవరు ఉన్నారో వాళ్ళ కుటుంబంలోనే ఎక్కువగా సమస్యలు గొడవలు అవుతున్నాయన్నమాట. ఎప్పుడైనా కానీ మనము ఒక వయసుకు వచ్చిన తర్వాత ఎలా మనము మనకిష్టమైంది చెయ్యాలి అనుకున్నాము ఆ వయసులో, అలానే మన పిల్లలు కూడా అలానే ఉంటారు అని మనం భావించాలి. అది లేకుండా ఎంత వయసు వచ్చినా నేను చెప్పిన మాటే అందరూ వినాలి, నా మాటే నెగ్గాలి అని ఎక్కడ ఏ కుటుంబంలో ఎక్కువగా ఉంటుందో వాళ్ళ మధ్యలోనే ఎక్కువగా గొడవలు వస్తూ ఉంటాయి అన్నమాట. 9వ శ్లోకం చూద్దామండి. సచ్విన్నిగిర్నో జగరాహినాజనో దశూకై రందోందకూపే పతితస్తమిశ్రే పతితస్తమిశ్రే. హరే కృష్ణ. గౌరీ మాతాజీ మీరు తాత్పర్యం చదవండి, రామారావు ప్రభుజీ మీరు భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ.
చదవండి మాతాజీ. చదవండి మాతాజీ. గౌరీ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చదవమంటారా మాతాజీ? చదవండి మాతాజీ. భవారణ్యమునందరి బద్ధజీవుడు ఒకప్పుడు కొండ చిలువచే మింగివేయబడును లేదా అణచివేయబడును. ఆ సమయమున అతడు జ్ఞానము చేతనము లేనట్టు శవం వలె అడవినందు అడవియందు పడియుండును. కొన్ని మార్లు అతనిని విషపూరితమగు పాములు కాటివేయును. వివేక శూన్యుడే అతను నారకీయ జీవన అందకూపమున పడి దాని నుండి బయటపడే అవకాశము లేకుండును. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏం చెప్తున్నారండి, కొండ చెవులతో మింగివేయబడతాడంట. అంటే ఏంటండి, ఎక్కువగా మనము పాము అంటే దేనికి సింబల్ అంటే, కొండ చిలువ అంటే అది అజ్ఞానానికి అంధకారానికి బద్ధకానికి సింబల్ అనమాట కొండ చిలువ. ఇప్పుడు మన భౌతిక లోకంలోని జీవుల యొక్క పరిస్థితి కూడా అలానే ఉంది, పూర్తిగా అజ్ఞానము అంధకారము ఎక్కువగా బద్ధకము. ఏ పని చేయాలన్నా ఎవరికైనా బద్ధకం అనమాట. మామూలుగా చూస్తే మనం చూడొచ్చు అందరికీ 24 గంటల సమయమే ఉంటుంది, కానీ ఆ 24 గంటలు కొంతమంది ఎంతో అది భౌతికంగా అయినా ఆధ్యాత్మికంగా ఎన్నో ఉన్నత లక్ష్యాలని కొంతమంది సాధిస్తూ ఉంటారు. కొంతమందిని మనం ఏం చెయ్యమని చెప్పినా మాకు సమయం లేదండి, మాకు టైం లేదని చెప్తూ ఉంటారనమాట. కారణం ఏంటి అంటే వాళ్ళు సమయాన్ని సరిగ్గా బ్యాలెన్స్ చేసుకోవట్లేదు, అంటే సరిగ్గా ప్రాపర్గా ప్లాన్ చేసుకోవట్లేదు. కారణం ఏంటి అంటే వాళ్ళలో ఉన్న అజ్ఞానము మళ్ళీ బద్ధకం, ఈ రెండు ఎక్కువగా జీవుణ్ణి ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. దాన్నే ఇక్కడ కొండ చిలువతోని పోలుస్తూ ఉన్నారనమాట. భాష్యం చదవండి ప్రభుజీ. హరే కృష్ణ. సర్పకారుడిచే మనిషి స్పృహను కోల్పోయినప్పుడు బయట ఏమి జరుగుతున్నదో ఎరుగుజారాడు. అట్టి స్పృహ తప్పిన స్థితియే సుషుప్తావస్థ. నిజమునకు బుద్ధజీవుడు మాయాదేవుడిలో నిద్రించుతున్నాడు. కనుకనే భక్త వినోద ఠాకూర్లు గత నిద్రాయవో మయాపిస చీరకోలే అని గానము చేసి, జీవ ఎంతకాలము ఈ విధముగా మాయవడిలో నిద్రపోతావు అని ఆయన ప్రశ్నించిరి. ఆధ్యాత్మిక జీవనము జీవన జ్ఞానము లోపించి నిజమునకు తాము ఈ భౌతిక జగత్తులో నిద్రించుతున్నామని జనులు ఎరుగుకున్నారు. కనుకనే శ్రీ చైతన్య మహాప్రభు ఇటు పలికిరి, లేనేది ఔషధి మాయా నాశిబార లవగి, హరినామ మహామంత్ర రావో తుమి మాగి. చిరకాల నిద్ర నుండి జీవుని మేల్కొలుపునకే ఈ ఔషధమును నేను గుణివచితిని. కనుక ఈ హరినామ మంత్ర ఔషధమును హరే కృష్ణ మహామంత్రము స్వీకరించి మేల్కొంచుము. ఈ విషయం నా కఠోపనిషత్తు 1.3.14 కూడా ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధత జీవ, ఈ జగత్తులో నీవు నిద్రించుచున్నావు, వెంటనే మేల్కు కాంచి మానవ జీవిత లాభమును బడయము అని పలికినది. నిద్రావస్థ అనగా జ్ఞానహీన స్థితి అని భావము. భగవద్గీత 2.69 ఎందును మాయా సర్వభూతానాం తస్యాం జాగ్రత్త సంయమి, సకల జీవులకు ఏది రాత్రియో అది ఏ ఆత్మ నిగ్రహము కలవానికి మేల్కొనియుండు సమయము అని చెప్పబడినది. ఉన్నత లోకములందును ప్రతి ఒక్కరూ మాయా ప్రభావంలోనే ఉందరు. నిజ జీవిత విలువల పట్ల ఎవ్వరకు అభిరుచి లేదు. నిద్రావస్థ అనగా కాలసర్పమని పిలువబడినది. బద్ధజీవుని తమోగుణ స్థితిలో నిలుపును. తత్ఫలితముగా అతని విశుద్ధ చైతన్యమే వివష్టమగును. అరణ్యమునందు పెక్కు చీకటి నూతులును. మనిషి దానిలో పడినతో రక్షింపబడే అవకాశమే లేదు. నిద్రావస్థలో మనుజుడు చిరకాలము కొన్ని జంతువులతో ముఖ్యముగా పాములతో కరుపబడుచుండును. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. ఇక్కడ ఏం చెప్తున్నారండి, ముఖ్యంగా జీవుడి యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే సర్పకాటుకి గురి అయినప్పుడు వాళ్ళకి ఏమీ తెలియదు అనమాట. పూర్తిగా సుషుప్తావస్థ స్థితిలోకి వెళ్తారు, అంటే స్పృహ కోల్పోతారు. అలా అని మేల్కొని ఉండరు, పూర్తిగా మరణించరు అనమాట. దాన్ని అలాంటి స్థితినే ఇక్కడ ఈ స్పృహ తప్పిన స్థితిని సుషుప్తావస్థ స్థితి అంటాము. మనం నిద్రలో కూడా కొన్నిసార్లు ఆ స్థితిలోకి వెళ్ళిపోతాం అనమాట. ఈ పాము కాటుకి గురి అవడం వలన ఏ విధంగా సుషుప్తావస్థ స్థితిలోకి వెళ్తామో, అలాగే ఈ భౌతికమైన జీవితంలో ఈ భౌతికమైన విషయాల వలన జీవుడు ఈ భౌతికమైన విషయాలని చేయలేక కొంతమంది అజ్ఞానంలో అంధకారంలో ఈ బద్ధకంలో ఉండడం వలన కూడా చాలా మంది ఎక్కువగా
ఎక్కువగా అవసరానికి మించి నిద్రపోతూ ఉంటారన్నమాట. ఎవరైతే ఈ ఎవరిని చూసినా సరే అవసరానికి మించి నిద్రపోతున్నారు అంటే వాళ్ళు వాళ్ళకి బద్ధకము అజ్ఞానము ఉంది అని అర్థం. ఈ మనకి ఈ బద్ధకానికి ఈ అజ్ఞానానికి కారణము కొన్నిసార్లు మనిషి యొక్క స్థితి, మళ్ళీ వాళ్ళు తీసుకునే ఆహారం కూడా కారణమవుతుందన్నమాట. మనం తమో గుణమైతే ఆహారాన్ని తీసుకుంటే కూడా ఎక్కువగా ఈ బద్ధకం నిద్ర అనేది వస్తుంది. అందుకని మనం ఏం తీసుకోవాలి, మనం సత్వగుణంలో ఉండాలి అంటే సత్వగుణయుతమైన ఆహారాన్ని తీసుకోవాలి. అప్పుడు వాళ్ళు ఈ సత్వగుణంలోనే ఉంటారు, అజ్ఞానం నుంచి అధిక నిద్ర నుంచి బయటపడతారనమాట. అందుకని మనం చెప్తారు మనం ఏం, నాలుక అనేది చాలా ఇంపార్టెంట్, మనం ఏం తింటున్నాము ఏం మాట్లాడుతున్నాము అదే మనం అనమాట. దాన్ని బట్టే మన అవుట్పుట్ అనేది ఉంటుంది, మనం ఏ గుణంలో ఉన్నాము అనేది తెలుస్తుంది. మనం సత్వగుణంలో ఉండాలి అంటే సత్వగుణ ఆహారం తీసుకోవాలి, తమో గుణంలో ఉండాలి అంటే తమో గుణయుక్తమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఇక్కడ ఏం చెప్పారు ముఖ్యంగా, అటువంటి జీవుడు ఈ నిద్ర నుంచి ఈ మాయ నుంచి అజ్ఞానం నుంచి బయటపడాలి అంటే ఒకటే ఒక్క మార్గం ఉంది అని మనకి చైతన్య మహాప్రభువు చెప్పారనమాట. ఆ మార్గం ఏంటి, ఈ నిద్ర అనేది భౌతికమైన నిద్రనే కాకుండా మన ఆధ్యాత్మికమైన నిద్ర కూడా. అంటే ఆధ్యాత్మికమైన నిద్ర అంటే ఏంటండి, ఆధ్యాత్మికంగా మనకు అంధకారంలో అజ్ఞానంలో ఉండడమే అది కూడా నిద్రపోవడం. ఆ నిద్ర నుంచి మనం ఎలా బయటపడాలి, ఈ అజ్ఞానం నుంచి ఎలా బయటపడాలి అంటే కేవలం మనము కృష్ణ చైతన్యంలో ఉండాలి. కృష్ణ చైతన్యంలో ఉంటూ భగవంతుడి యొక్క నామాన్ని స్మరించాలి. హరే కృష్ణ మహామంత్రాన్ని స్మరిస్తూ శ్రీకృష్ణ భగవాను ఎప్పుడు ధ్యానిస్తూ ఉంటారో వాళ్ళు ఈ తమో గుణం నుంచి, రజోగుణం నుంచి, ఇంకా సత్వగుణం నుంచి కూడా బయటపడి శుద్ధ సత్వగుణంలోకి వెళ్తారన్నమాట. మనిషికి తెలియదు మనము ఏ విధంగా ఉన్నామంటే, ఈ లోకంలో ఏది దొరికినా, ఆ ఎక్కడికి వెళ్ళినా, ఏది కనిపించినా, ఏదైనా తినొచ్చు. అలా ఏం తప్పు ఉంది, అందులో ఏం దోషం ఉంది? వాళ్ళు తినేది ఆహారమే, మనం తినేది ఆహారమే, వాళ్ళు వంట చేస్తున్నారు మనము వంట చేస్తున్నాం, ఆ భేదం ఏంటి అనుకుంటారన్నమాట. ఎప్పుడైతే మనం ఆ భేదాన్ని గుర్తించి కేవలం కృష్ణ ప్రసాదాన్ని తీసుకుంటామో అప్పుడు చూడండి, మన చాలా మంది గొప్ప భక్తులు ఎంత తక్కువ సమయం నిద్రపోతారంటే, మనకు ఎగ్జాంపుల్ గా శ్రీల ప్రభుపాదుల వారిని తీసుకుంటే వాళ్ళు నైట్ 10 గంటల నుంచి 1 గంట వరకు 3 గంటలు మాత్రమే పడుకునే వాళ్ళు అనమాట. భక్తి వినోద ఠాకూర్లు ప్రతిరోజు ఆయన బ్రతికున్నంత కాలం కూడా 10 గంటల నుంచి 12 గంటల వరకే పడుకునేవాళ్ళు. ఆ తర్వాత 12 గంటల నుంచి 4 గంటల వరకు కూడా ఆయన మొత్తం రాస్తూ ఉండేవాళ్ళు, బుక్స్ రాస్తూ ఉండేవాళ్ళు. ఎన్నో కీర్తనలు భజనలు రాశారు, ఎన్నో పుస్తకాలకి భాష్యాలను కూడా రచించేవాళ్ళు. ఆ తర్వాత 4 గంటల నుంచి ఆయన జపం చేసుకునేవాళ్ళు. ఆ తర్వాత మంగళహారతి ఇచ్చేవాళ్ళు అనమాట. స్నానం చేసి మంగళహారతి ఇచ్చిన తర్వాత ఆయన ప్రసాదం తీసుకుని ఆ తర్వాత ఆయన పనుల కోసం బయటికి వెళ్ళేవాడు. స్ట్రిక్ట్ గా రూల్స్ ఫాలో చేసేవాళ్ళు అనమాట. మనకి చాలా సార్లు చెప్తారు, ఎవరైతే 10 గంటల నుంచి 12 గంటల వరకు నిద్రపోతారో అప్పుడు పోయే ఆ 2 గంటల నిద్ర 4 గంటల నిద్రతోని సమానం. ఆ టైంలో డీప్ స్లీప్ లో ఎవరు ఉంటారో వాళ్ళు ఉదయమే ఎంత త్వరగా 3 గంటలకి నిద్ర లేవగలరు అనమాట. చాలా మంది భక్తులు వాళ్ళు, మనం అంత గొప్ప వాళ్ళ గురించి కాదు, ఇప్పుడు సామాన్యంగా మనతో పాటు ఉన్న వైష్ణవులు కూడా చాలా మంది 3 గంటలకే నిద్ర లేస్తారు. మన మాయాపూర్ వెళ్తే 3 గంటలకు లేచినా కానీ మందిరానికి వెళ్ళినా అక్కడ కూడా సందడిగానే ఉంటుంది అనమాట. 4 గంటలకి అందరూ మొత్తము రోడ్ల మీదకి వచ్చినట్టే ఉంటుంది. మనకి మామూలుగా మార్నింగ్ నా 8 o'clock 9 o'clock వెళ్తే ఎలా వాళ్ళ పనుల మీద పోయి వెళ్తారు, అలా మార్నింగ్ 4 గంటలకు ఉంటుంది అక్కడ. 3 గంటలకే నిద్ర లేవడం అక్కడ చాలా మందికి అలవాటుగా ఉంటుంది. వాళ్ళు ఎలా సాధిస్తున్నారు ఆ విషయాన్ని, మరి మనం ఎందుకు సాధించలేకపోతున్నాం, కారణం ఏంటి అంటే మన అజ్ఞానము. ఆ అజ్ఞానానికి కారణం ఏంటి అంటే మన గురించి మనం తెలుసుకోలేకపోతున్నాం. దానికి మనము తీసుకునే ప్రతీది, మనం ఎవరితో కలుస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఏం తింటున్నాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దాన్ని బట్టే మన గుణం అనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మన సత్వగుణంలో, శుద్ధ సత్వగుణంలో లేము, ఆ గుణానికి వెళ్ళాలనుంది, మరి ఎలా వెళ్ళగలమండి? మాకు ఎన్నో జన్మల నుంచి ఎన్నో తప్పులు చేసి ఉన్నాము, ఎన్నో అనర్థాలు ఉన్నాయి, ఎన్నో
తప్పులు ఉన్నాయి, మరి వీటన్నిటిని కూడా మనం నేను ఒక్క రోజులో నేను పోగొట్టుకోగలనా అండి? మీరు చెప్తున్నారు ఇవన్నీ ఉదయం లేచి హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయండి అని చెప్తున్నారు, మాకు సాధ్యం కావడం లేదండి. కానీ మాకు చెయ్యాలని ఉంది ఉంది అని ఎవరైనా అనుకుంటే వాళ్ళకి వాళ్ళలో ఉన్న అనర్థాలని పోగొట్టుకునే ఏకైక మార్గం హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం. మీరు ఇది మీకు చెప్తుంటే మీకు కొంచెం, మేము ఎక్కువగా చెప్తున్నామేమో, ఎగ్జాగరేట్ చేసి చెప్తున్నామని మీకు అనిపించవచ్చు, కానీ మీరు చేసి చూడండి, తప్పకుండా మీరే చెప్తారనమాట. ఇంతకు ముందు ఉన్న నాకు, ఇంతకు ముందు ఉన్న నా ఆహార అలవాట్లకి, ఇంతకు ముందు ఉన్న నా టైం టేబుల్కి ఇప్పటికీ అసలు పొంతనే లేదు, అంతగా నేను మారిపోయాను అని మీరే నాకు చెప్తారనమాట. కొద్ది రోజులు సాధన చేస్తే, హరే కృష్ణ మహామంత్రాన్ని సాధన చేస్తే ఇంతవరకు మీకు ఎంత శక్తి ఉందో అంతకు పదింతల శక్తి మీరు కొన్ని రోజుల్లోనే సాధించగలరు. మనలో ఉన్న అనర్థాలన్నీ పోగొట్టుకోగలరు. మీ ముందుకు ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి నిలబడితే వాళ్లలో ఉన్న మంచి ఏంటి చెడు ఏంటి అనర్థాలని తెలుసుకోగలరు. అంటే ఇక్కడ తప్పులు పట్టండి ఎదుటి వాళ్ళని అని కాదు, మనకు అంతగా ఎనలైజేషన్ పవర్ వస్తుందన్నమాట. ఎదుటి వ్యక్తిని కూర్చి చూసి మనం అర్థం చేసుకోగలం. అప్పుడు మనము ఆధ్యాత్మికంగా, ఇప్పుడు ఎదుటి వ్యక్తిని చూసి వాళ్ళు చెప్పేది ఏంటో మనకు అర్థమైతే, భౌతికంగా మనం చేసే ఏ పనైనా ఏ డెసిషన్ అయినా కానీ ఇంకా ఎంతో ఉన్నతంగా ఉంటుంది. ఇంకా ఆధ్యాత్మికంగా అయితే మనము ఎంతో పురోగతి చెందుతాం. అందుకని వీటన్నిటికీ మొదటి మెట్టు ఏంటి అంటే హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి. అప్పుడు మనలో ఉన్న అనర్థాలన్నీ కూడా పోతాయి. అనర్థాలు ఎలా పోతున్నాయో మీకు అర్థమవుతుంది, మనలో వచ్చే భేదం అర్థమవుతుంది. ఆ భేదాన్ని మీరు, మీలో ఉన్న మీతో పాటుగా మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా గుర్తించి మీకు చెప్తారు. అందుకని ప్రతి ఒక్కళ్ళు హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి. ఇప్పుడు మీరు చేసే జపాన్ని అందరు కూడా పెంచుకోండి. ఇంకా మీరు ఒక మాల చేస్తే మీరు నాలుగు చెయ్యండి, నాలుగు చేస్తే ఎనిమిది చెయ్యండి. అప్పుడు మీకు మీలో భేదం అనేది తెలుస్తుంది. ప్రతిరోజు మీ బిజీ షెడ్యూల్లోంచి కృష్ణ కోసం కొంత సమయాన్ని అందరు కూడా కేటాయించండి. హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ. ఈరోజు మనము నాలుగు శ్లోకాలని చర్చించుకున్నాము, రేపు మిగిలిన శ్లోకాలు చూద్దామండి. హరే కృష్ణ.